బ్రహ్మయ్య అండి. ఎకరం 6 సెంట్లు మినిమం చేశానండి. ఒకసారి మునిగిపోతే మళ్ళీ రెండోసారి గింజలేసి మళ్ళీ చేశాను, మళ్ళీ మునిగిపోయింది. ఇంతవరకు మా ఊళ్ళో పార్టీ తరపున గానీ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. అసలు ఫలానా నీకు చేస్తామని కూడా ఎవరు లేరు. మొన్న ఇప్పుడు అధికారులు వచ్చారంట, వాళ్ళు కూడా ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ప్రస్తుతానికి పార్టీకి అతీతంగా నిన్న లోకేష్ గారు వచ్చారు, రైతులకు న్యాయం చేస్తానని అన్నారు. కౌలు 20,000 తీసుకున్నానండి పొలాన్ని. ఇప్పుడు 15 దాకా ఖర్చు అయింది, మొత్తం దగ్గర దగ్గర 35 దాకా అయింది. మరి ప్రభుత్వం ఇస్తానంటుంది కానీ ఎంత ఇస్తారో, 1,000 ఇస్తారో, 2,000 ఇస్తారో తెలీదు. మరి దాన్ని బట్టి మేము ఎట్ట కోలుకోవాలేమో తెలియట్లేదండి. పంటలు కూడా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. మరి పంటలో ఇటువరకు మొక్క ముడిచినప్పుడు తిరిగి రాసుకెళ్లారు గవర్నమెంట్, దాని గురించి కూడా ఏం స్పందన లేదండి. ఇది మా బాధ, వెళ్ళబోచుకుంటున్నాము. బ్రహ్మయ్య అండి. ఎకరం 6 సెంట్లు మినిమం వేసానండి. ఒకసారి మునిగిపోతే మళ్ళీ రెండోసారి గింజలేసి మళ్ళీ చేశాను, మళ్ళీ మునిగిపోయింది. ఇంతవరకు మా ఊళ్ళో పార్టీ తరపున గానీ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు. అసలు ఫలానా నీకు చేస్తామని కూడా ఎవరు లేరు. మొన్న ఇప్పుడు అధికారులు వచ్చారంట, వాళ్ళు కూడా ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ప్రస్తుతానికి పార్టీకి అతీతంగా నిన్న లోకేష్ గారు వచ్చారు, రైతులకు న్యాయం చేస్తానని అన్నారు. కౌలు 20,000 తీసుకున్నానండి పొలాన్ని. ఇప్పుడు 15 దాకా ఖర్చు అయింది, మొత్తం దగ్గర దగ్గర 35 దాకా అయింది. మరి ప్రభుత్వం ఇస్తానంటుంది కానీ ఎంత ఇస్తారో, 1,000 ఇస్తారో, 2,000 ఇస్తారో తెలీదు. మరి దాన్ని బట్టి మేము ఎట్ట కోలుకోవాలేమో తెలియట్లేదండి. పంటలు కూడా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. మరి పంటలో ఇటువరకు మొక్క ముడిచినప్పుడు తిరిగి రాసుకెళ్లారు గవర్నమెంట్, దాని గురించి కూడా ఏం స్పందన లేదండి. ఇది మా బాధ, వెళ్ళబోచుకుంటున్నాము.